అత్తగిరి అప్రూవర్ అయినటువంటి అంశానికి సంబంధించి సవాల్ చేసిన దాని మీద నోటీసులు తాజాగా జారీ అయిని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్గా మారడమనే అంశంలో సిబిఐ వాదనలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై వివేక పిఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ గురువారం జస్టిస్ కృష్ణమురారి జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారించిన విషయం విదితమే. అయితే హత్యకు గురైన వ్యక్తి భార్య కుమార్తె ఈ కేసులో బాధితులని సునీత నర్రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దులోద్ర శుక్రవారం ధర్మాసనం ముందు ప్రస్తావించారు. హత్య తర్వాత పోలీసులు కృష్ణారెడ్డి సమాచారం ఇచ్చారని సునీత హక్కులు స్వాధీన పరుచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సునీత ఆమె భర్తను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతున్నారని తెలిపారు. దస్తగిరి అప్రూవర్గా మారడానికి సవాల్ చేసే అర్హత ఎవరికి ఉందో స్పష్టత ఇస్తామని గురువారమే తెలిపామని దీనిపై జూలై 3 లేదా 4 తేదీలో విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంలో సిబిఐ వాదనలు వినాలని కృష్ణారెడ్డి న్యాయవాది కోరడంతో సిబిఐకి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు సిబిఐ చెప్పాలి.